బాపట్ల జిల్లా చీరాల గడియార స్తంభం సెంటర్లో ఉన్న సావిత్రిబాయి పూలే 190వ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. బీసీ సంఘ నాయకులు ఉటుకొరి వెంకటేశ్వర్లు, న్యాయవాది సిహెచ్ మస్తానరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఉన్నత చదువులు చదివిన మహాతల్లి సావిత్రిబాయి పూలే అని, ఆమెను ఉన్నత చదువులు చదవటానికి జ్యోతిరావు పూలే ప్రోత్సహించడం జరిగిందని గుర్తు చేశారు. దేశంలోనే మొదటిసారిగా బాలిక విద్యకు శ్రీకారం చుట్టిన ఏకైక మహిళ ఆమె అని ఈ సందర్భంగా కొనియాడారు. సామాజిక విప్లవ నేత మహాత్మా జ్యోతిరావు పూలే గారి భార్య సావిత్రిబాయి పూలే సదోల తల్లి. భారతదేశంలో ప్రజలందరూ శ్రామిక జనం అందరూ చదువుకున్నట్లయితే విజ్ఞానం వస్తుంది, విజ్ఞానం ద్వారా చైతన్యం వస్తుంది, చైతన్యం తర్వాత అనేకమైనటువంటి మార్పులు వస్తాయని చెప్పేసి అనేక ఇబ్బందులు పడుతూ కూడా మన దళిత పిల్లలందరూ కూడా చదువు చెప్పి అనేక ఇబ్బందులు పడ్డటువంటి ఈరోజు 192వ జయంతి కార్యక్రమం జరుగుతున్నటువంటి ఈ ప్రజలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. విప్లవకారిణి శ్రీమతి జ్యోతిరావు పూలే గారి సతీమణి సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని బీసీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటి ఉపాధ్యాయునిగా భారతదేశంలో ప్రత్యేకమైనటువంటి స్థానం సంపాదించి తద్వారా సామాజిక విప్లవానికి తెరతీసినటువంటి మహోన్నత వ్యక్తి, అటువంటి వ్యక్తిని మనం స్మరించుకోవటం, గుర్తు చేసుకోవటం అనేటువంటిది ఈ రోజుల్లో చాలా ఉన్నతమైనటువంటి కార్యక్రమంగా మేము అందరం కూడా భావిస్తున్నాము. థ్యాంక్ యూ.